మీరు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారంటే, ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ని మొట్టమొదట ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, అసలు మొబైల్ ఫోన్ టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, మొట్టమొదట మొబైల్ ఫోన్ కాల్ ఎవరు ఎప్పుడు చేశారు, మొదట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ నిజంగా మొబైల్ ఫోన్సేనా, అప్పటి మొబైల్ ఫోన్ టెక్నాలజీలో ఉన్నటువంటి అవరోధాలేంటి, ప్రపంచ జనాభాలో ఎంతమంది మొబైల్ ఫోన్స్ ను వాడుతున్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ ప్రపంచంలో 195 దేశాలుంటే మన ప్రపంచ జనాభా ప్రస్తుతము 753.04 కోట్లు. అందులో 468 కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశ జనాభా ఇంచుమించు 137 కోట్లు. అందులో 33.7 కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. అంటే ప్రతి నలుగురిలో కూడా ఒకరికి మొబైల్ ఫోన్ ఉంది. ఇంకా ప్రతి ముగ్గురిలో ఒక్కరు ప్రతి సంవత్సరం వారు మొబైల్ ఫోన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారట. మీకు తెలుసా, ఇండియాలో మొట్టమొదట మొబైల్ నుంచి ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారో? మన ఇండియాలో మొట్టమొదట మొబైల్ నుంచి ఫోన్ కాల్ జులై 31, 1995 చేశారు. అది కూడా అప్పటి యూనియన్ టెలికామ్ మినిస్టర్ అయినటువంటి సుఖ్రామ్, అలాగే అప్పటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి జ్యోతి బసు ఈ హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్ ఉపయోగించి ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. ఇంకా మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్తో 1 నిమిషం మాట్లాడడానికి 60 రూపాయలు చార్జ్ చేసేవారట. మొట్టమొదట మన ఇండియాలో రిలయన్స్ ఇన్ఫోకామ్ డిసెంబర్ 28, 2002 తమ యొక్క సిడిఎంఏ హ్యాండ్సెట్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకొచ్చింది. అప్పుడు ఎస్టీడీ కాల్ కేవలం 40 పైసలు మాత్రమే. అయితే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ని ఇన్వెంట్ చేసిన వాడు మోట్రోలా కంపెనీ ఫౌండర్ అయినటువంటి మార్టిన్ కూపర్. ఈయన డిసెంబర్ 26, 1928 చికాగోలో ఇల్లినాయిస్లో యుఎస్లో జన్మించాడు. ఈయన ఒక అమెరికన్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఇంజనీర్, మోట్రోలా ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఎరేకామ్, కో ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ డైనా ఎల్ఎల్సి. ఈయన ఏప్రిల్ 3, 1973 అప్పటి వరకు ఉన్నటువంటి కార్ మొబైల్ ఫోన్స్కి భిన్నంగా, ట్యాక్సీ మొబైల్ ఫోన్స్కి భిన్నంగా హ్యాండ్ హెల్డ్ సెల్యులర్ మొబైల్ ఫోన్ని కనుక్కోవడం జరిగింది. కానీ ఈ మొబైల్ ఫోన్ని డెవలప్ చేసి 1983 మార్కెట్లోకి తీసుకొచ్చారు. మార్టిన్ కూపర్ మొట్టమొదట పబ్లిక్ హ్యాండ్ హెల్డ్ సెల్యులర్ ఫోన్ని కనుగొన్నాడు కాబట్టి ఈయనను ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ అంటారు. అప్పటిలో ఈ మోటరోలా కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో మీకు తెలుసా? అక్షరాల 1.1 కేజీ, అంటే 1100 గ్రాములు అన్నమాట. ఈ మొబైల్ని చార్జ్ చేయడానికి ఇంచుమించు 10 గంటలు పట్టేది. ఆ 10 గంటల చార్జింగ్ తర్వాత కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు. అయితే మోటరోలా కంపెనీ ఫౌండర్ అయినటువంటి మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3 తన కంపెనీతో పోటీ పడుతున్నటువంటి టెలికమ్యూనికేషన్ కంపెనీలో పనిచేస్తున్న జోయల్ ఎస్ ఏంజెల్కి తను తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్ నుంచి మొట్టమొదట కాల్ చేయడం జరిగింది. అప్పట్లో జోయల్ ఎస్ ఏంజెల్ బెల్ ల్యాబ్స్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈ బెల్ ల్యాబ్స్ ఆల్రెడీ ఈ టెక్నాలజీని ముందే ఊహించినప్పటికీ కూడా మోటరోలా కంటే ముందు ఆ టెక్నాలజీని పూర్తి చేయలేకపోయింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మార్టిన్ కూపర్ ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పబ్లిక్ హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్స్ని కనుగొనక ముందే కొంతమంది పూర్వీకులు మొబైల్ ఫోన్స్ లేదా సెల్యులర్ ఫోన్స్ని తయారు చేశారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అందులో మొట్టమొదట 1908 ప్రొఫెసర్ జాంకే అండ్ ఓక్లాన్ ట్రాన్స్ కాంటినెంటల్ ఏరియల్ టెలిఫోన్ అండ్ పవర్ కంపెనీ వైర్లెస్ ఫోన్ను కనుగొన్నారని క్లెయిమ్ చేసుకున్నారు. ఆ తర్వాత తెలిసింది వారు డెవలప్ చేయలేదని, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయకుండా ఫ్రాడ్ చేశారని. ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం. మీకు తెలుసుగా మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందో? జులై 28, 1914 నుంచి నవంబర్ 11, 1918 వరకు. అలా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుండేటప్పుడు జర్మనీ మిలిటరీ 1918 వైర్లెస్ రేడియో బేస్డ్ సెల్ ఫోన్స్ని బెర్లిన్కి అలాగే జోసన్కి మధ్య నడిచేటువంటి ఆ మిలిటరీ ట్రైన్స్లో టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, మీకు తెలుసా రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందో? సెప్టెంబర్ 1, 1939 నుంచి సెప్టెంబర్ 2, 1945 వరకు జరిగింది.
ఈ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మిలిటరీ ఫోర్సెస్ కూడా ఈ రేడియో బేస్డ్ టెలిఫోన్ లింక్స్ని వాడడం జరిగింది. అంతవరకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ 1925లో స్థాపించినటువంటి బెల్ ల్యాబ్స్ని వెహికల్స్లో వాడేటువంటి మొబైల్ ఫోన్ సిస్టమ్స్ని క్రియేట్ చేయడానికి ఇన్స్పైర్ చేశాయి. అయితే బెల్ ల్యాబ్స్ని అంతకుముందు ఏమనేవారంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ అనేవారు. ఆ తర్వాత దానిని నోకియా బెల్ ల్యాబ్స్గా మార్చారు. అయితే బెల్ ల్యాబ్స్ జూన్ 17, 1946 సెయింట్ లూయిస్ మిస్సోరీలో మొబైల్ టెలిఫోన్ సర్వీస్ని ఒక వెహికల్లో స్టార్ట్ చేశారు. అయితే ఇది ఒక లిమిటెడ్ కవరేజ్ ఏరియాలో చాలా కొద్ది మందికి మాత్రమే తమ యొక్క సర్వీసెస్ని అందించగలిగింది. ఫైనల్గా ఈ బెల్ ల్యాబ్స్ 1946లో ఈ సెల్యులర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. వీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్లో మొబైల్ ఫోన్స్ చూడగలమన్న కలను సార్థకం చేసింది. ఇంకా వారు ఈ టెక్నాలజీతో సాధ్యమైనంత తొందరగా ప్రొడక్ట్స్ తయారు చేసి డబ్బులు సంపాదించుకోగలమన్న కాన్ఫిడెన్స్తో కూడా ఉన్నారు. ఆ తరువాత ఆశ్చర్యంగా అమెరికన్స్ తర్వాత మొబైల్ ఫోన్స్ని డెవలప్ చేసింది మాత్రం యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. 1957, 1961 మధ్యలో సోవియట్ ఇన్వెంటర్ అయినటువంటి లియోనిడ్ కుప్రియానోవిచ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొబైల్ ఫోన్లా ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని తయారు చేశాడు. కాకపోతే ఇతను తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో తెలుసా? 70 grams. ఇది చాలా ఈజీగా మన చేతిలో ఇమిడిపోతుంది. వెంటనే ఈ సోవియట్ యూనియన్ ఈ మొబైల్ డివైజెస్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేసుకుంది. వీరు తయారు చేసిన ఈ ఫోన్కి అట్టాయ్ అని పేరు పెట్టారు. కానీ అది కూడా కారులో యూజ్ చేయడం కోసమే డిజైన్ చేశారు. అంతేకాకుండా మార్టిన్ కూపర్ కంటే ముందు వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ నిజంగా అవి మొబైల్ ఫోన్స్ కానే కాదు. ఎందుకంటే అవి 2-way రేడియోస్ అంటారు, లేదనుకుంటే రేడియో బేస్డ్ మొబైల్ ఫోన్స్ అంటారు. అవి ట్యాక్సీ డ్రైవర్స్ వద్ద కానీ, లేదనుకుంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ దగ్గర కానీ, లేదనుకుంటే మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేవి. అంతేకాకుండా ఈ ఎర్లీ మొబైల్ ఫోన్స్ని మనం 0 generation అంటాం. ఇప్పుడున్నటువంటి వాటిని 3G, 4G మొబైల్ టెక్నాలజీ అని పిలుస్తూ ఉన్నాం. ఇంకా మార్టిన్ కూపర్ కంటే ముందు వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే, అందులో మొట్టమొదటిది ఎవరికైనా ఈ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ కావాలంటే వారు 36 kg బరువు ఉన్న ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. రెండవది, ఇందులో కేవలం 3 radio channels మాత్రమే ఉండేవి. అంటే ఏ సిటీలోనైనా సరే కేవలం 3 మాత్రమే ఒకేసారి కాల్ చేయగలరు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఎన్ని లక్షల మంది అయినా సరే, లేకపోతే కోట్ల మంది అయినా సరే ఒకేసారి మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది చాలా ఖరీదైనది. అప్పట్లో ఒక లోకల్ కాల్ చేయడానికి అమెరికాలో నెలకు $15 అదనంగా ఇంకో $1 చార్జ్ చేసేవారు. ఇప్పటితో పోల్చుకుంటే $2000 అన్నమాట, అదనంగా $4, అంటే $2004 ఒక్క లోకల్ కాల్ చేయడానికి. ఇంకా చెప్పుకుంటూ పోతే దీని బ్యాటరీ కూడా చాలా పెద్దదిగా ఉండి ఇంచుమించు ఒక ఇటుకురాయంత ఉండేది. అందువల్ల ఈ టెక్నాలజీ సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అప్పట్లో ఈ సర్వీస్ కేవలం సెయింట్ లూయిస్లో మాత్రమే దొరికేది. ఆ తరువాత 1948 ఈ సర్వీస్ 100 patnalku విస్తరించింది. ఈ సర్వీస్ ఇంచుమించు 5,000 కస్టమర్స్కి ఉపయోగపడుతూ ఉండేది. అదేవిధంగా ఇంచుమించు వారానికి కేవలం 30,000 calls మాత్రమే చేయగలిగేవారు. ఈ సిస్టమ్ అంతా చూడడానికి వాకీ టాకీలా మాత్రమే ఉంటుంది. అందులో ఒక బటన్ ఉంటుంది, మాట్లాడాలంటే ఆ బటన్ని కిందికి లాగాలి. అదేవిధంగా వినాలి అనుకుంటే ఆ క్రిందికి లాగినటువంటి బటన్ పైకి వదలాలి. ఇదండి మొబైల్ ఫోన్ హిస్టరీ. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.